ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. అందరం మరొకసారి ఇక్కడ చూసినట్లయితే ప్రసంగి అయిన సలోమోను మహారాజు పలికిన ఈ మాటలను ఈ రోజున మనందరం కూడా ధ్యానించుకున్నట్లయితే, సలోమోను మహారాజు అనంత జ్ఞాని అయిన మన దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని అడిగి మరీ పొందుకున్నటువంటి వాడు, జ్ఞానాధిపతి అయ్యున్న, జ్ఞానానికి మూలమయ్యున్న, జ్ఞానానికి ఆధారమయ్యున్న మన దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని అడిగి మరీ పొందుకున్నటువంటి వాడు సలోమోను మహారాజు. మరి అటువంటి సలోమోను మహారాజు ఇక్కడ ఏమని చెబుతూ ఉన్నాడయ్యా అంటే, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే సలోమోను మహారాజు దేవుడు తనకిచ్చిన జ్ఞానము చేత ఈ లోకములో అందరినీ పరిశీలించి, ఈ లోకములో అంతటినీ విచారించి, మానవులను వారి జీవితములను వారి ప్రయాసలను వారి పాటులను అన్నింటినీ కూడా తెలుసుకొని పరిశీలించి విచారించి చెబుతూ ఉన్న మాటలు ఇవి. ఏవయ్యా అంటే, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెబుతున్నాడు. అవును, మరి ఖచ్చితంగా ఈ లోకము వ్యర్థము, ఈ లోకపు జీవితాలు వ్యర్థము, ఈ లోకపు ప్రయాసలు వ్యర్థము. అదే ఇక్కడ యజ్రాహీయుడైన ఏతాను కీర్తనల గ్రంథములో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. కీర్తనలు 89వ అధ్యాయము 47వ వచనములో, నాయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు అని యజ్రాహీయుడైన ఏతాను దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు. అవును, మరి ఈ లోకములో మానవుల బ్రతుకులు, నరుల జీవితాలు, నరులు పడే ప్రయాసలు ఇవన్నీ కూడా వ్యర్థమే. మరి ఈ లోకములో సహజంగా ప్రతి మనిషి కూడా ఈ లోకములో జీవించడానికి ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. లోకములో ఆహారాన్ని సంపాదించుకోవడానికి, శరీరానికి కావలసిన ఆహారాన్ని సంపాదించుకోవటానికి ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. శరీరానికి కావలసిన వస్త్రాలను సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. తాము నివసించడానికి, నివాసములు సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. ఇంకా మరికొంతమంది అయితే వీటికి మించిన, అవసరాలకు మించిన ఆడంబరమైన జీవితాల కొరకు ఈ లోకములో ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. వారిని చూచి, వీరిని చూచి, సాటి మనుషులను చూచి ఈ లోకములో ధన ధాన్యాల కోసం ఎన్నో ప్రయాసలు పడేవారు ఉన్నారు. పేరు ప్రతిష్టల కోసం ఎన్నో ప్రయాసలు పడే
ప్రయాసపడి జీవించవద్దని కాదు గాని, ఈ లోకంలో ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఈ రోజున నువ్వు పడే ప్రయాస, నువ్వు పడే కష్టము మొదటిగా దేవుని కొరకై ఉండాలి. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు మొదటిగా. నువ్వు మొదటిగా దేవుని కొరకు, దేవునిలో జీవించడం కొరకు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం కొరకు, నీతివంతమైన జీవితాన్ని జీవించడం కొరకు నువ్వు మొదటిగా ప్రయాసపడేవానిగా ఉండాలి. అదే ఇక్కడ యేసయ్య స్వయంగా చెబుతున్నారు. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. అందరా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ లోకములో ఒక మనిషి దేవుని కొరకు వెదకాలి అంటే దేవునిలో జీవించడానికి ప్రయాసపడాలి. దేవునిలో దేవుణ్ణి బట్టి నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడాలి. ఆయన రాజ్యమును వెదకడానికి, ఆయన రాజ్యములో ప్రవేశించడానికి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నిండుకొని ఉన్న జీవితాన్ని జీవించడానికి ఈ రోజున ఒక మనిషి ప్రయాసపడగలగాలి. ఎందుకంటే ఈ లోకములో ఒక మనిషి ఈ లోక ప్రయాసలు ఎన్ని పడినా సరే అవన్నీ కూడా వ్యర్థమే. ఈ లోకపు ప్రయాసల వలన ఈ లోకములో మనుషులు ఈ లోకపు జీవితాలను పొందుకోవచ్చేమో కానీ, ఈ లోకపు ప్రయాసల వలన ఈ లోకములో ఒక మనిషి దేవుని రాజ్యాన్ని ఎంత మాత్రము పొందుకోలేడు. ఈ రోజున నువ్వు శరీరానికి కావలసిన ఆహారము కొరకు, శరీరానికి కావలసిన వస్త్రము కొరకు, శరీరము నివసించడానికి కావలసిన నివాసాల కొరకు, వాటికి మించిన అవసరాలకు మించిన ఆడంబరమైన జీవితాల కొరకు నువ్వు ఎన్ని ప్రయాసలు పడినా, ఎన్ని ప్రయాసలు పడి వాటిని సంపాదించుకున్నా సరే అవేవి నిన్ను దేవుని రాజ్యాన్ని చేర్చలేవు, శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వలేవు. అందుకే ఈ లోకములో ప్రతి మనిషి కూడా మొదటిగా ప్రయాసపడవలసింది దేనికయ్యా అంటే దేవునిలో జీవించడానికి. దేవునిలో జీవించడానికి పడే ప్రయాస ఎంత మాత్రమో వ్యర్థమవ్వదు. దేవుని సహాయముతో దేవుడు చిందించిన పరిశుద్ధ రక్తమును బట్టి నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి పడే ప్రయాస ఎంత మాత్రమో వ్యర్థమవ్వదు. అదే ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులు నయ్యుండి. అందరా హల్లెలూయా. చూడండి, పౌలు భక్తుడు ఎంతో చక్కగా చెబుతున్నాడు. దేవుని ఆత్మతో నింపబడి ఎంతో అద్భుతంగా చెబుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఈ లోకములో ఈ రోజున ఒక మనిషి దేవుని కొరకు పడే ప్రయాస ఎంత మాత్రమో వ్యర్థము కాదు అని చెబుతూ ఉన్నాడు. మరి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఈ లోక ప్రయాసలు వ్యర్థమైపోతాయి కానీ
అందుకే ఈ విషయాన్ని తెలుసుకొని ప్రతి మనిషి కూడా మొదటిగా దేవుని కొరకు ప్రయాసపడే వారిగా ఉండాలి. దేవుని కొరకు ఈ రోజున నువ్వు పడే ప్రయాస, దేవుని కొరకు ఈ రోజున నువ్వు పడే కష్టము నీకు శాశ్వతమైన జీవితమును బహుమానముగా ఇస్తుంది. అందరూ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనుషులు ఏ విధంగా ఉండాలయ్యా అంటే అదే ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండు అంటున్నాడు. చూడండి, దేవుని కొరకు పడే ప్రయాస వ్యర్థము కాదు అని తెలుసుకొని ఈ రోజున నువ్వు ఏ విధంగా జీవించాలయ్యా అంటే దేవునిలో స్థిరంగా జీవించాలి, స్థిరత్వము కలిగి జీవించాలి. చంచలమైన మనసుతో కాదు, రెండు మనసులతో కాదు, దేవునిలో నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు, దేవునిలో ఆశ అనేది, దేవునిలో జీవించడానికి ఆసక్తి అనేది, దేవునిలో జీవించడానికి ప్రయాస అనేది ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, ఒక్క వారము, ఒక్క నెల, ఒక్క సంవత్సరము, కొన్ని సంవత్సరాలు మాత్రమే కాదు, కానీ మన జీవితాంతము చివరి శ్వాస వరకు ఎప్పటికీ కూడా మనము దేవుని కొరకు, దేవుని పనులు చేయుట కొరకు, దేవునిలో జీవించుట కొరకు ఆసక్తి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. దేవుని కొరకైన ప్రయాస మొదటిగా మనము పడేవారిగా ఉండాలి, అప్పుడు మనకు సమస్తము అనుగ్రహించబడతాయి. అవన్నీ అంటే ఏవన్నీ, తినటానికి కావలసిన ఆహారం, ధరించడానికి కావలసిన వస్త్రాలు, ఉండటానికి కావలసిన నివాసాలు. ఈ రోజున నీకు ఏదైతే అవసరంగా ఉందో దానిని దేవుడే స్వయంగా నీకు అనుగ్రహిస్తారు. అందరూ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ ప్రయాస మొట్టమొదటిగా వేటి కొరకు ఉంది? నీ కష్టము మొట్టమొదటిగా వేటి కొరకు పడుతూ ఉన్నావు? కష్టపడి పని చేసుకోవాలి, కష్టపడి పని చేసుకోవద్దు అని ఎవరు అనరు. అయితే ఈ కష్టము అనేది దేవుణ్ణి మరచిపోయే విధంగా ఉండకూడదు. మొదట దేవునిలో జీవించడానికి కష్టపడు. దేవునికి అడ్డు వచ్చే నీ కష్టము వ్యర్థమే, దేవునిలో జీవించడానికి అడ్డుగా ఉండే నీ కష్టము వ్యర్థమే. ఎందుకంటే దేవుణ్ణి మరచిపోయి, దేవునికి దూరమై, దేవుని మార్గాలకు దూరమై, దేవుని మాటలకు దూరమై, దేవుని సన్నిధికి దూరమై, పరిశుద్ధమైన జీవితానికి దూరమై ఈ రోజున నువ్వు ఎంత కష్టపడినా సరే ఆ కష్టము వ్యర్థమే అవుతుంది. ఆ కష్టము వలన నువ్వు ఎంత మాత్రమో దేవుని రాజ్యములోకి చేర్చబడలేవు. అందుకే ఈ రోజున నువ్వు ముందుగా దేవునిలో జీవించటం కొరకు, దేవుని ప్రేమ కలిగి జీవించటం కొరకు, దేవుని యందు భక్తి కలిగి జీవించటం కొరకు, దేవుని యందు స్థిరమైన విశ్వాసము, దృఢమైన విశ్వాసము, అచంచలమైన విశ్వాసము కలిగి జీవించటం కొరకు ఈ రోజు నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి, ఇష్టపడాలి, ఆశపడాలి. ఎప్పటికీ
మనవి చేసుకుంటున్నాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? వ్యర్థమైన వాటి కొరకు నిత్య జీవ భాగ్యాన్ని వదిలివేసుకునే వాణిగా ఉన్నావేమో. ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరి జీవితాల్లోకి వారు తొంగి చూసుకోండి. నీ ప్రయాస, నీ కష్టమో, నీ ఆశ, నీ ఆసక్తి మొదటిగా దేవుని కొరకు ఉండాలి. దేవుని యొక్క నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి, దేవుని యందు భక్తి కలిగి జీవించడం. భక్తి అంటే అది ఎటువంటిదయ్యా అంటే, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకోగలగటమే అసలైన భక్తి, నిజమైన భక్తి. ఎందుకంటే లోకంలో ఎంతోమంది దొంగ భక్తులు బయలుదేరుతున్నారు. పైకి భక్తి గల వారి వలె జీవిస్తూ దేవుని శక్తిని ఆశ్రయించలేని దొంగ భక్తులు, శక్తి లేని భక్తులు ఎంతోమంది ఈ లోకములో జీవిస్తున్నారు. మరి అటువంటి వాణిగా నువ్వు ఉంటే నువ్వు ఎంత మాత్రమో దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవు. నిజమైన భక్తి ఏదయ్యా అంటే, ఇహలోక మాలిన్యము అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలిగినప్పుడు అది నిజమైన భక్తి అవుతుంది. ఈ లోకములో బీదలను కనికరించగలిగినప్పుడు అది నిజమైన భక్తి అవుతుంది. అవసరాలలో ఉన్నవారికి చేతనైన సహాయము నువ్వు చెయ్యగలిగినప్పుడు అది నిజమైన భక్తి అవుతుంది. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, దేవుణ్ణి మరిచిపోయి నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా అవన్నీ వ్యర్థమే. ఇది గుర్తుంచుకోవాలి. దేవుణ్ణి, దేవుని సొమ్మును, దేవుని సమయమును, దేవుని స్థానమును, దేవుని పనిని దొంగలించి ఈ లోకములో దాన ధర్మాలు చేసుకుంటూ కూర్చుంటే అది ఎంత మాత్రమో దేవుడు అంగీకరించేదిగా ఉండకూడదు. ఈ రోజున నువ్వు ఏ పనైనా చెయ్యి, మొదటిగా దేవునికి స్థానం ఇవ్వాలి. నువ్వు ఏ ప్రయాసైనా పడు, మొదటిగా దేవుని కొరకు ప్రయాస పడాలి. నువ్వు ఎంత కష్టమైనా పడు, మొదటిగా దేవుని కొరకు కష్టపడు. ఈ లోకములో నీ జీవితము అనేది దేవుని కొరకు మొట్టమొదటి స్థానము ఇచ్చేదిగా ఉండాలి. అప్పుడు ఆ మనిషికి నిత్య జీవ భాగ్యము, శాశ్వతమైన జీవితం అనేది బహుమానముగా ప్రసాదించబడుతుంది. అందరం హల్లెలూయా. ఈ లోకములో ఈ రోజున నువ్వు ధనము కొరకు పడే ప్రయాసైనా, సిరి సంపదల కొరకు పడే ప్రయాసలైనా, భోగ భాగ్యాలను సంపాదించుకోవటం కొరకు పడే ప్రయాసలన్నా, ఇక ఎటువంటి ప్రయాసలైనా, ఈ లోక సంబంధమైన ప్రతి ప్రయాస కూడా వ్యర్థమే. అవి నిన్ను దేవుని రాజ్యమును ఎంత మాత్రమో చేర్చలేవు, శాశ్వతమైన జీవితాన్ని ఎంత మాత్రమో ఇవ్వలేవు. శాశ్వతమైన జీవితం రావాలి అంటే, దేవుని రాజ్యము నీకు కావాలి అంటే, నువ్వు దేవుని కోసం మొట్టమొదటిగా ప్రయాసపడేవానిగా ఉండాల్సిందే. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుణ్ణి మరచిపోయి, దేవునిలో జీవితాన్ని మరచిపోయి, దేవునిలో ప్రయాసపడటం మరచిపోయి, ఈ లోకపు ప్రయాసల వెంట పరుగులేడితే, ఈ లోకపు జీవితాల కొరకే ప్రయాసపడేవానిగా ఉంటే, చివరకు దేవుని రాజ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నిత్య జీవ భాగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నిత్య నరకాగ్ని పాలైపోవాల్సి వస్తుంది. అప్పుడు ఎన్ని ఏడ్పులు ఏడ్చుకున్నా ఎంత మాత్రమూ ప్రయోజనం ఉండదు. ఏదైనా సరే, మనుషులు ప్రాణాలతో ఉన్నప్పుడే, శరీరములో ఆత్మ ఉన్నప్పుడే మనుషులు మెలకువ కలిగి నిజదేవుడైన యేసయ్యను తెలుసుకొని ఆయన కొరకు ప్రయాసపడే వారిగా జీవించాల్సిందే. ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఈ లోకము వ్యర్థమే అని గుర్తుంచుకోండి. ఈ లోకము జీవితాలు వ్యర్థమే అని గుర్తుంచుకోండి. ఈ లోకము ప్రయాసాలు వ్యర్థమే అని గుర్తుంచుకోండి. వ్యర్థము కానిది ఏంటయ్యా అంటే, దేవుని ఎందైన ప్రయాస, దేవుని ఎందైన కష్టము, దేవుని ఎందైన జీవితము, ఇది వ్యర్థం అవ్వదు. ఈ లోకములో మనుషులు వారి కోరికలను బట్టి వారి జీవితాలను ఏర్పరచుకుంటూ ఉంటారు, వారి ఆశలను బట్టి వారి జీవితాలను వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఈ
ఉండకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి బతిమలాడుకోండి. అయ్యా, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుమయ్యా. మీ కొరకు మొదటిగా ప్రయాసపడే బిడ్డగా, మిమ్మల్ని మొదటిగా వెదికే బిడ్డగా, మీలో మొదటిగా జీవించే బిడ్డగా, మిమ్మల్ని మొదటిగా ప్రేమించే బిడ్డగా నన్ను మార్చుకోండయ్యా అని ఈరోజు స్తుతి ఆరాధనలు మనందరం మన యేసయ్యను వేడుకుంటూ మరొక్కసారి మన యేసయ్యకు అందరు గట్టిగా